పంతాల కన్నా పరిష్కరమే మిన్న అన్నారు పెద్దపల్లి జిల్లా జడ్జి హేమంత్ కుమార్. పెద్దపల్లి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్ మాట్లాడుతూ నాల్స ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఒక్క రోజు 4415 కేసులు పరిష్కరించామని తెలిపారు. చిన్న చిన్న తగాదాలకు కోర్టు మేరకు వచ్చి వ్యయ ప్రయాసాలకు లోను కావద్దన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని అన్నారు. రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయము డబ్బు ఆదా కావడంతో పాటు సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు. సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్ మాట్లాడుతూ న్యాయస్థానాలు ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకే ఉన్నాయని అన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకొని సమయము డబ్బు ఆదా చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్డి భాస్కర్ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లు, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు. మేము ఎక్కడ ఉన్నామంటే దుబాయ్ లో ఉన్నామండి. ఈసారి వాలంటీర్స్ డేకి మేము కోర్టులో ఉన్నాం సార్ అని చెప్పేసి బాధపడే. అంటే ఏమిటంటే వాళ్ళు గట్టిగా కలిసి వ్యాపారం చేసింది 6 నెలలు కూడా లేదండి. అంటే వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి అయ్యేటువంటి టైం కంటే కూడా ఒకళ్ళని ఒకళ్ళు అపార్థం చేసుకోవడానికి అయిన వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి టైమే ఎక్కువైంది. సుప్రీంకోర్టులో రాజీ అయ్యేసరికి టైం ఎంత అయిందండి? సుమారుగా 7 సంవత్సరాలు పైన అయిందండి. అంటే తొందరగా వెళ్ళిపోయి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ కూడా సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పింది కూడా ఇదే చెప్పారు. భార్యాభర్తలు అన్నాక మన యవ్వనంలో కలిసి ఉండి మంచి పిల్లల్ని సమాజానికి ఇవ్వాలి. మన పిల్లలు కాదండి, సమాజం యొక్క ఆస్తి మన పిల్లలు. కాబట్టి మనం ఆ పిల్లల్ని సమాజం ఉద్ధరణ కోసం, సమాజం అభివృద్ధి చెందడం కోసంగా మనం